नमस्ते जेएलटीवी न्यूज़ की स्वागत नेनु कल्याणी प्रेक्षकुलकु मुंदुगा संक्रांति शुभाकांक्षलु మిత్రులకు శ్రేయోభిలాషులకు కస్టమర్లకు సంక్రాంతి శుభాకాంక్షలు సూర్యతేజ ఇన్ఫ్రా ఎంవిపి కాలనీ సెక్టార్ 3 విశాఖపట్నం ఉప్పాడ వెంకన్న మేనేజింగ్ డైరెక్టర్ మధురవాడ స్వాతంత్ర నగర్ యేసుక్రీస్తు ప్రార్థనా హాల్ పాస్టర్ ఐజాక జెడిఎస్ పద్మావతి ఆద్వరేణలో సిఎంఎస్ టీమ్ ద్వారా చిల్డ్రన్ క్యాంప్ నిర్వహించారు పిల్లలకు అల్పాహారంతో పాటు డ్రింక్స్ బిస్కెట్లు పంపిణీ చేశారు అనంతరం చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి టీచర్ మెర్సీ గ్రేస షకీనా తైత్రలు పాల్గొన్నారు ఇలాగ మనందరం ఒకే చోట చేరి చిన్న పెద్ద కులమత భేదం లేకుండా యేసయ్య చూపిన ప్రేమను బట్టి ఇలాగ ఒకరితో ఒకరు ప్రేమగా ఐక్యతగా కలిసిమెలిసి దేవుని ఆరాధించడం ఎంత గొప్ప కృప కదా అవునా చాలా సంవత్సరాల క్రిందట ఇలాంటి సిపిఎం క్యాంప్ జరిగింది మళ్ళా ఇప్పుడు దేవుడు మహాకృపను బట్టి మనందరికీ ఈ మంచి కృపను దేవుడు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చారు అంతేకాకుండా ఈ జీసస్ క్రైస్ట్ ప్రేయర్ హాల్ దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడని ఈ కార్యక్రమం ద్వారా రుజువుపరుచుకుంటా ఉన్నాడు హల్లెలూయా అన్నయ్య వాళ్ళు అక్క వాళ్ళు చాలా దూరం నుండి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయటం మన సంఘంలో వాళ్ళు నిజంగా వారిని వారు పట్టించుకుని యేసయ్య ప్రేమను చూపిస్తూ మనకి మంచి నీ నీతి నీ ప్రేమను విధేయతను నేర్పించడం యేసయ్య చేసిన బోధల్ని మనకి నేర్పించడం ఇదొక మంచి అవకాశం అన్నవాళ్ళు చేతులు ఎత్తి దేవుని స్తుతించండి కాబట్టి ఈరోజు రేపు జరిగే ఈ యొక్క క్యాంప్ లో అందరూ కూడా ఆహ్వానితులే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా తీసుకొని వచ్చి మంచిది నేర్చుకోండి పెద్దల్ని గౌరవించాలి తల్లిదండ్రులకి విధేయులై ఉండాలి మీ గురువులకు విధేయులై ఉండాలి లోపడాలి దేవుని సేవకులను ప్రతి ఒక్కరిని మీరు గౌరవించి మీ జీవితంలో మంచిది నేర్చుకొని ఉన్నతంగా ఎదగాలని ఆశిస్తూ ఈ అక్క మిమ్మల్ని దేవుని పేరిట ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను మరి ఇక్కడ మనందరం ఎందుకు ఇలా చూడుకున్నామంటే మంచి విషయాలు నేర్చుకోవడానికి కదా దేవుడు మనకు చెప్పిన మంచి మంచి విషయాలు మనం నేర్చుకోవడానికి సో యేసుప్రభు వారు చెప్పిన మంచి విషయాలు ఏంటంటే పిల్లలకి ఏం చెప్పారు మీ తండ్రిని తండ్రిని సన్మానించమని చెప్పారు కదా సో ఇంకేం చెప్పారు అబద్ధాలు ఆడకూడదు గమతలం చేయకూడదు ఇలా మంచి విషయాన్ని యేసుప్రభు వారు మనకి చెప్పారు సో అలా మనము మనల్ని మనం మార్చుకోవడానికి మనం మంచి విషయాలు నేర్చుకోవడానికి అనేకమైన పాటలు ఆ తర్వాత మ్యాజిక్స్ తర్వాత పప్పెట్ షోస్ ఇవన్నీ చేసి పిల్లలందరూ కూడా ఆ సంతోషంగా గడపడం కోసం మనం ఇక్కడ ఇలా కూర్చున్నాం కదా సో మనము అందరం ఏం చేయాలంటే మంచిగా ఉండాలి ఆ ముఖ్యంగా యేసుప్రభు చెప్పిన ఇంకో మాట ఏంటంటే మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి అంటే ఒబీడియంట్ గా ఉండాలి ఎలా ఉండాలి ఒబీడియంట్ గా ఉండాలి అంటే వాళ్ళు చెప్పిన మాట ఏదైనా సరే కష్టాలు ఏం చేస్తారు దాన్ని మనం ఏం చేయాలి ఒబీడియన్స్ గా ఉండి వినాలి విని వెంటనే దాన్ని చెయ్యాలి సో ఇలా మనం మంచి విషయాలు నేర్చుకోవడానికి మనం ఇక్కడ అందరూ కోరుకున్నాము సో పిల్లలు అందరూ కూడా చాలా సంతోషంగా పాటలు అవి కూడా నేర్చుకున్నారు సో ఈ రోజు రేపు కూడా ఇక్కడ మనము చాలా హ్యాపీగా ఉండబోతున్నాం ఓకే నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్త విశేషాలకు జెఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి